ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఐఎంజీ భారత అక్రమాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట ప్రభుత్వంతో పాటు సీబీఐ సైతం విచారణకు సిద్దంగా ఉంటే అభ్యంతరం ఎందుకని హైకోర్టులో పిటిషనర్లు వాదనలు వినిపించారు. దీనిపై తీర్పును రిజర్వులో పెట్టింది న్యాయస్థానం. హైదరాబాద్ పరిధిలో లక్షల కోట్ల విలువైన 850 ఎకరాల ప్రభుత్వ భూములను కారు సౌకగా ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ కంపెనీకి 100 కోట్ల రాయితులు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ లోని స్టేడియాలు కూడా అప్పగించింది. దీని వెనక చంద్రబాబు సర్కారు పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని 100 ఎకరాలు 100 కోట్లు ఎందుకు కేటాయించారు? దీని వెనకున్న వారెవరో తేలాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందేనని 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ పై గురువారం మరోసారి విచారణ చేపట్టింది ధర్మాసనం. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కి అక్రమంగా భూముల కేటాయింపుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ సిద్ధంగా ఉన్నప్పుడు మరి ప్రతివాదులకు అభ్యంతరం ఏంటని తెలంగాణ హైకోర్టులో పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, మరి అక్రమాలకు అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఇదే కోర్టుకు ఉందని నొక్కి చెప్పారు. విచారణకు ఆదేశిస్తేనే అక్రమాల గుట్టు వీడుతుందని వాదనలు వినిపించారు. నిందితులకు విచారణ వద్దు అనే హక్కు లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఇదే హైకోర్టు ఈ ఏడాది మార్చిలోనే బిల్లీరావు పిటిషన్ను కొట్టివేసింది. మరి ఈ అక్రమాల వెనకున్న వారెవరో కూడా తెలియాలంటే సిబిఐతో పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే. 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూముల అప్పగింతపై నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో వాదనలు పూర్తి కావడంతో సిజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.